ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్యా. అందులో నెంబర్ వన్ వచ్చేసి రాజమౌళి అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి పార్ట్ 2కి 350 కోట్ల బడ్జెట్ తో తీస్తే 508 కోట్ల లాభం అయితే తెచ్చిపెట్టింది భయ్య ఈ మూవీ. అండ్ తర్వాత స్థానంలో కూడా రాజమౌళి అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి పార్ట్ 1 భయ్య ఈ మూవీకి 118 కోట్ల బడ్జెట్ తో తీస్తే 186 కోట్ల లాభం అయితే తెచ్చిపెట్టింది ఈ మూవీ కూడా. అండ్ తర్వాత స్థానంలో కూడా రాజమౌళి మూవీ భయ్య త్రిబులార్ భయ్య. ఈ మూవీ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీకి 451 కోట్ల బడ్జెట్ తోటి తీస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్గా 163 కోట్ల ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసింది భయ్య. నిజంగా వరల్డ్ వైడ్గా మంచి ప్రాఫిటే తెచ్చిపెట్టింది ఈ మూవీ కూడా. అండ్ తర్వాత స్థానంలో రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ భయ్య ఈ మూవీకి 30 కోట్ల బడ్జెట్ తో తీస్తే వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 100 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది. ఇంకా ఈ మూవీ థియేటర్లో ఇంకా నడుస్తూనే ఉంది భయ్య. అండ్ తర్వాత స్థానంలో వచ్చేసి అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురం భయ్య. ఈ మూవీకి 85 కోట్ల బడ్జెట్ తోటి పెడితే ఈ మూవీకి 75 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు కూడా బద్దలు కొట్టింది రీసెంట్ టైంలో కూడా. అండ్ తర్వాత వచ్చేసి విజయ్ దేవరకొండ గీత గోవిందం భయ్య ఈ మూవీకి 15 కోట్ల బడ్జెట్తో తీస్తే 55 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చాయి భయ్య. మంచి ప్రాఫిటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ మూవీకి. అండ్ తర్వాత స్థానంలో వచ్చేసి మన వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన F2 మూవీ భయ్య. ఈ మూవీకి పెట్టింది 35 కోట్ల బడ్జెట్తో తీస్తే 50 కోట్ల ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసింది భయ్య. అండ్ తర్వాత స్థానంలో రవితేజ అండ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన వాల్దేర్ వీరయ్య భయ్య ఈ మూవీకి 88 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే 49 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చాయి భయ్య. ఈ మూవీ రీసెంట్ టైంలో 200 డేస్ కూడా థియేటర్లో అయితే కంప్లీట్ చేసుకుంది భయ్య. అండ్ తర్వాత వచ్చేసి మన రామ్ చరణ్ అన్న గారి రంగస్థలం మూవీ భయ్య ఈ మూవీకి 80 కోట్ల బడ్జెట్తో తీస్తే 48 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చాయి భయ్య. ఈ మూవీతో రంగస్థలంతో ఒక రికార్డు కూడా బ్రేక్ చేశాడు. నాన్ బౌబల్ రికార్డ్తో రామ్ చరణ్ అన్న కూడా ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు భయ్య. అండ్ రామ్ చరణ్ అన్న కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ అండ్ బిగ్గెస్ట్ యాక్టింగ్ కూడా భయ్య ఈ మూవీకి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న భయ్య ప్లీజ్.